నమస్కారం. రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగింది. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత రుద్రమదేవి. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో రుద్రమదేవి నృత్యనాటిక కళాప్రియులను అలరించింది. రుద్రమగా అభినయ తపస్య డాక్టర్ అలేఖ్య పుంజల అద్భుతమైన నృత్య రీతులను ప్రదర్శించారు. ఆ ప్రత్యేకమైన నృత్య నాటికను కళాభిమానులైన మీకు అందిస్తోంది మీ దక్కన్ టీవీ. తెలుగు జాతికి ఇది ఆకారం అంటూ సాగిన ఈ నృత్యాన్ని తిలకించండి. గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు. రుద్రమను తీసుకొచ్చి కొడుకులా పెంచుకుంటాడు. ముగ్గురి తల్లుల ముద్దుల బిడ్డలా పెరుగుతుంది మన రుద్రమ్మ. ముగ్గురు తల్లుల ముచ్చట తీరగా అనే నృత్యనాటిక మీకోసం. Thank you.
ఆదర్శవంతము ఆడుబిడ్డయైన ఆదర్శవంతము రాజుకుండదగిన రాణయబ్బే రాజుకుండదగిన రాణయబ్బే పుత్రసంతులేని పోటు నేనెరుగను పుత్రసంతులేని పోటు నేనెరుగను రాజ్యమునకు భావి రాణి ఏమే రాజ్యమునకు భావి రాణి ఏమే. రుద్రమహారాజు కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించింది. ఒక మహిళ పాలకురాలు కావడం ఓర్వలేని అనేక మంది దీన్ని తిరస్కరిస్తూ తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూడండి. రుద్రదేవ మహారాజు భద్రముగా నేర్చింది రుద్రదేవ మహారాజు భద్రముగా నేర్చినది రుద్రాణిగా నిలిచినది ఇంద్రాస్త్రము పోలినది శివదేవుని సూచనల సైన్యమును నడుపుటలు శివదేవుని సూచనల సైన్యమును నడుపుటలు శత్రు వ్యూహ ఛేదనలు శత్రు వ్యూహ ఛేదనలు శస్త్రాస్త్ర వ్యూహములు గుర్రపు స్వారీ గడపులు విడుగుల పాటులు గుర్రపు స్వారీ కాని పని లేదు నాకు అని నాట్యం చేస్తున్న రుద్రమ దగ్గరికి ఆమె తండ్రి గణపతి దేవుడు వచ్చి నిరవధ్యపుర నిడదవోలు ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేస్తానంటాడు. అందుకు అంగీకరిస్తుంది రుద్రమదేవి. ఆ సన్నివేశాలను గమనించండి.
సాటి వాణి నెవ్వాణి తెత్తునో నీకు సాటి వాణి నెవ్వాణి తెత్తునో అనెడు బాధ దొలగే నమ్మనా ఇందుసే కరుణికి వీరభద్రుండను కొమరుడమిత బలుడు గొనుమవాణి నిడద ఓలు నీలు చాళుక్య రాజైన ఇందు శేఖరు గెలిచే నావు జనక రాణగల్గు మాట రహిమీర బల్కినావమ్మా రాణగల్గు మాట రహిమీర బల్కినావమ్మా బిలుతు గౌరవమ్ము తోడ వీరభద్రవర్మ వీరావతారమ్ము నీకు బొసగునమ్మ నెమ్మిగొల్పు. యుద్ధపోరులో రుద్రమతో గెలిస్తే తనని వివాహం ఆడవచ్చని తెలుసుకుంటాడు వీరభద్రుడు. ఆ ముఖ్యమైన ఘట్టాలను మీరు చూడండి. సెలవు తడవుతో వారలు తమరి ఒప్పుకోలు కోరినారు కాకతీయ రాజు గణపతి దేవుండు కన్యనీయ మీకు కబురు పంపే
నామె తగును మరి ఆమె కుందగు మీరు. డిప్పు కొడు స్వామి మారధీర, డిప్పు కొడు స్వామి మారధీర, ఆమెనెవరు యుద్ధమందును గెలుతురో అతని పెండి ఆడవద్దునని మీదు విక్రమంబు మీరి చూపగవలే మీరే గణ్య నొందవలను గరిమా. పెద్దలోయనిరి పితరులాహాయనిరి పెంపు సమ్మతింపుడార్య సంగతింప వీర తేజము చూపి ప్రియమందితిమేని విరసమైన జయము తిరిగి వచ్చు ఈనాటి మన రుద్రమ నాటికలో రుద్రమ గణపతి కుమార్తెగా పెరిగి కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని ఎలా అధిష్ఠించిందో చూశారుగా. మరో ఎపిసోడ్లో మిగతా భాగంతో మీ ముందుకు వస్తుంది మీ దక్కన్ టీవీ. అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.